Thank you.
ವಿಜಯನ ಪರಿಮಳದಲ್ಲಿ ಅನುಭವದ ಅಲ್ಲಿ ಕಲುವಿಲ್ಲಿ ಶ್ರೀ ನಿಕಿ ನೆನವೈನ ಸದುಮುಲ ಕೊಡುವೈನ ఎంతో ఆనందంగా అడుగులో అడిగేసి
అందరూ కలిసి తమ యొక్క పార్టిసిపేషన్ మేము ఉంటామని ముందుకు రావడం జరిగింది. అందులో పూర్వ జ్ఞాపకాలను పంచుకోవడం కూడా ఒక భాగంగా చేర్చడం జరిగింది. పూర్వ జ్ఞాపకాలలో మొదటగా ఆ పంట యొక్క ఇప్పి కటింగ్ అయితేనేమి మొదటిగా పొందినటువంటి సంగీత యొక్క తన తన లోపల ఉన్నటువంటి కొంచెం అభిమాన భావన అయితేనేమి అన్నలతో కూడుకున్నటువంటి రజని యొక్క చెల్లొక్కలైతేనేమి ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక సి సెక్షన్ కు వస్తే స్వాగతం సుస్వాగతం మంత్రాలు అందిస్తున్నటువంటి పవన్ అందరికీ. సి సెక్షన్ కు వచ్చేసరికి ఆ లంబం ఎన్నో మధుర స్ఫూర్తులైతే ఇక డి సెక్షన్ కు వచ్చేసరికి ఎన్నలేని ఆనందం ఎన్నలేని గొప్ప గొప్ప సంఘటనలకు నిలయం డి సెక్షన్. ఇక డి సెక్షన్ లో మగ విషయం యొక్క పెళ్లి తీసుకొని ఆ ఎవరికి మన మాధవ్కు కూర్చున్నటువంటి సంఘటనలు అయితే నేను కొనసాగించాల్సిందిగా
కష్టం మరుగుతారు కాదు అరవింద్ రెడ్డి గారు వేదిక మీదకి వచ్చి సతీచంద్ర గారు లక్ష్మారెడ్డి నిర్మల్ వచ్చి లింగన్న రామనాయవన్న కష్ట మరుగారు రాఫెల్ అరవింద్ అభిప్రాయాలను
స్నేహితులందరికీ నమస్తున్నాను. నా పేరు భాస్కర్. నేను 9-10 తరగతి మాత్రమే గోపాల సాహిత్య మండలిలో చదివాను, సి సెక్షన్. ప్రస్తుతం నేను స్కూల్ ఆఫ్ స్టడీ ఫిజికల్ సైన్స్గా మా సొంత గ్రామం చాందాకి గ్రామంలో పనిచేస్తున్నాను. కానీ ఒక మంచి పాఠశాలలో జరిగినటువంటి అనుభూతి, జిల్లాలో ఒక ప్రముఖ పాఠశాల అప్పుడు గోలక్ష్మి మేడం చెప్పినటువంటి బోధన విధానం అయితే ఏంటి, అనంత స్వామి చదివినటువంటి లెక్కలు అయితే ఏంటి, రాధాకృష్ణ చదివిన హిందీ సాంఘిక శాస్త్రం అయితే ఏంటి, ఆది నరసింహ స్వామి చదివినటువంటి తెలుగు అయితే ఈ బోధించినటువంటి గురువారి బోధించినటువంటి స్ఫూర్తితో ఒక మంచి ఉపాధ్యాయునిగా మేము రాణించడానికి ఈ గురువారిల యొక్క కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా సభాముఖంగా వారందరికీ బాధ్యత తెలియజేస్తూ వారి ఆశీర్వాదాలు మా పిల్లల కలిగి ఉండి నేను ఏ విధంగా సంస్కృతితో సంఘంలో రాణిస్తున్నామో మా పిల్లల పైన మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మరి ఇంత మంచి జ్ఞాపకాలం అందరి మంచి చక్కని నామధేయంగా ఉన్న కార్యక్రమాన్ని తీసుకున్నాం, పదివేలు చేస్తున్నాం. ఇది అధికారిక కార్యక్రమం కాదు, సరదాగా వివిధ స్థానాల్లో స్థిరపడి ఇక ఇది చేసినాం. ఈ ఉద్దేశం ఏంటంటే చాలా రోజుల 30 సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నాం. రూపం మారింది, ముఖం మారింది, సైకి మారింది, జన్మ స్థాయి నుంచి మరి మనము మన పిల్లలు తయారు దాటి ఇంటర్మీడియట్ స్థాయిలో మనం మంచి జ్ఞాపకాలను కలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఇచ్చేసిన మిత్రులందరూ కూడా ఫోన్ నంబర్లు సేకరించి మరి ఆటకాలంలో కానీ ఈ సమయంలో నేను ఉండాలని తెలియజేస్తూ మరి అందరూ కూడా మీ దగ్గరనే పరిచయ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన కోరుతూ మొట్టమొదట సార్ మళ్ళీ వాళ్ళకి పర్ఫెక్ట్ బీటెక్ కంప్లీట్ చేశారు, పర్ఫెక్ట్ మెడిసిన్ చేస్తుంది, వృద్ధి లీటర్ మెడిసిన్ చేస్తుంది, ఉద్యోగం అని చెప్పలేదు. కష్ట నష్టాలు అవుతున్నాం మమ్మల్ని ముందు ముందు అరే కాస్త పోదాం అరే సంతోషపోయాం ఇంకా ముందు. ఓకే థ్యాంక్ యూ. మొట్టమొదటిగా చాలా 30 సంవత్సరాల తర్వాత మన అందరినీ ఇక్కడికి తెప్పించి ఈ సువర్ణ అవకాశాన్ని కల్పించిన మన మిత్రులు ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి శైలేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, భవాన్, లోకేష్, సంజు వీళ్ళందరికీ ఒకసారి మన తరపు నుండి చెప్పడంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా అందరి మిత్రులు సహకరిస్తూ ఆర్థికంగా ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి ఈ కార్యక్రమం పరిగణంతా మన భుజాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మొట్టమొదట మన గురువులు ఉన్నారు కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్మ. ఈరోజు మన ఈ గురువులు ఉన్నందుననే ముఖ్యంగా రాధాకృష్ణ సార్ గారు ప్రత్యేకంగా నేను ఎంపీఎస్ఎస్ ఎంపీలో స్కూల్ ఆఫ్ స్టడీ మంత్రిగా పనిచేస్తున్నా, దానికి కారణాలే పూర్తిగా ఫీజు కట్టి నాకు హిందీ విద్వాన్లు స్నేహితులు కట్టించడం ద్వారానే నేను ఈరోజు ఈ ఉద్యోగానికి నిలబడతాను. కాబట్టి జీవిత పర్యాటం కాదు మర్చిపోలేము. అదేవిధంగా గోలక్ష్మి మేడం కూడా తన సొంత పిల్లలలాగా ప్రతి సందర్భంలో మా వెంటనే ఉండి అదేవిధంగా ఉపాధ్యాయ రోజులో కూడా ప్రతి చోట మా కలిసి ఉండి మార్గనిర్దేశం చేయడం జరిగింది. మేడం గారికి కూడా పాదాభిమానం తెలియజేస్తున్నాను. ఇంకొక 2 నిమిషాలు మన మదర్ సెంట్ ఎంతో మంచి ప్రతి ఒక్కరితో కళలు నాలుకలాగా నోకెలు నాలుకలాగా ఉంటూ దేశానికే సేవ చేయడానికి పంపించిన మొట్టమొదట వాళ్ళ తల్లిదండ్రుల గారికి సభాముఖంగా మనందరి తరపు నుండి పాదాభివందనం తెలియజేస్తున్నాను. అయితే మదర్ సెంట్ గురించి ఒక చిన్న కవిత రూపంలో వినిపించాలను అన్నారు ఒక పెద్ద కుమారుడు మందునే నీకు రాసాడు కాబట్టి అతనికి ఖచ్చితంగా సీట్ కావాలని అందరు ఆశీస్సులు అందించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇంత కష్టం. నా పేరు జి కృష్ణకాంతరావు. ఇక్కడ ఆదరణ తెలుగు దినపత్రిక సాక్షిగా ఇక్కడ జిల్లా స్థాపించ
మమ్మల్ని కలవడం ఒక శుభాపీన మంచిగా భావిస్తున్నాను. అలాగే నా యొక్క మిత్రులు అందరికీ కూడా నమస్కారం జ్ఞాపకంగా పనిచేస్తున్నాను. రావడం కాదు మన గురువు అలాగే నా యొక్క తల్లిదండ్రులని చెప్పేసి నేను తగినగా బయలుదేరుతున్నాను. తనందరూ కూడా ఈరోజు ఈ విధంగా కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. మరి ఇన్ని సెక్షన్స్ మాత్రం వస్తాయని దాని కానీ ఎలక్షన్స్ వారు కూడా వచ్చారు. థ్యాంక్ యూ అండి అందరికి. అలాగే గతంలో దేశం సేవ చేయడానికి వెళ్ళారు వెళ్ళి రిటైర్మెంట్ తీసుకొని నాకు నా మిత్రులు చెప్పుకోవడానికి గదాకారంగా ఉంది. థ్యాంక్ యూ. నా పేరు సిరి.
మంచి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసినటువంటి జయలేందర్ గారికి వీళ్ళందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మనకు చదువు నేర్పినటువంటి గురువులు గురులక్ష్మి టీచర్ గారు, అదేవిధంగా రాధాకృష్ణ గారు, అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాంకు మనం ఇక్కడ పంచుకోవడానికి మనకి అందరికీ ఈ అవకాశం కల్పించినటువంటి మన మంత్రులు హుస్సేన్ రిటైర్మెంట్ అయింది కాబట్టి ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి తనను తన సన్మానాన్ని పురస్కరించుకొని ఇంతమందిని గ్యాదర్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఇంతమంది ఇంత ఆహ్లాదకరంగా ఇక్కడ పంచుకోవడం అంటే చాలా గొప్ప విషయం. నా పేరు జయలింగన్న, నేను ఆర్టీసీ కండక్టర్, ప్రస్తుతానికి యూనియన్ లో లీడర్ చేసిన. అదేవిధంగా నాకు మా వైఫ్ పేరు ప్రతిభ, కొడుకు క్రికెట్ ఫస్ట్ ఇయర్, చిన్నవాడు ఇంటర్ సెకండ్ ఇయర్. అదేవిధంగా మధు ఇంటర్ ధన్యవాదాలు. ఫ్రెండ్స్ అందరికీ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ రాధాకృష్ణరావు సార్కి, గురక్షణ వారికి, మరియు మజర్ హుసేన్ మన భారతదేశం గర్వించే ఒక క్యాప్టెన్ గా మేజర్ గా పదవీ పొందుతున్నటువంటి మజర్ హుసేన్ కి కృతజ్ఞతలు తెలుస్తూ, నా పేరు సాగర్, నేను నటించడానికి సిస్టమ్ ఇంజనీర్, హైదరాబాద్ లో ఉన్నాను. నాకు ఒక కూతురు, థ్యాంక్ యూ వెరీ మచ్ పాప 8+, బాబు 4+, థ్యాంక్ యూ. Thank you.
మేము మంచి వ్యవసాయదారులుగా రాణిస్తున్నాం, ఆదర్శ రైతుగా ఫైనల్